హాయ్ ఫ్రెండ్స్ మీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది చాలా మనకి తెలిసిన చెట్టు ఇది అడవుల్లో ఉంటుంది కొండ ప్రాంతంలో ఉంటుంది దీంతో ఎక్కువగా చిన్న చిన్న బుట్టలు పెద్ద పెద్ద పేడ తట్టలు లాంటివి పెద్ద పెద్ద గంపలు అల్లుతారు పోతే పంట పడిన తర్వాత ఒడ్లు పోసుకుంటే పెద్ద పెద్ద గాదులు అల్లుతారు ఈ గాదులు అల్లటానికి ఈ యొక్క చెట్టు ఉండదు కానీ ఈ యొక్క చెట్టు భలే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సన్నని మెల్లెళ్ళు వస్తాయి భలే ఉంటుంది దీంతో అల్లేసి ఒడ్లు పోసుకున్న వాటిలో మన పూర్వకాల పెద్దలు ఈ యొక్క చెట్టుతోటి ఆ యొక్క మెల్లెలు తీసుకొచ్చి గంపలు తట్టలు గాజలు వెళ్ళేవాళ్ళు నిజానికి అలా ఉపయోగించేవాళ్ళు కానీ అసలు ఈ చెట్టు పేరు ఏందో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఈ చెట్టుకు మాత్రం రెండు పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ది ఎక్కడైనా పిలిచే పేరు ఏంటంటే గోబు దాడు గోబు దాడు అంటే ఏంటంటే దాని కాయలు తాడు తాళ్ళలాగా ఉంటాయి కాబట్టి ఐదు సన్నన తాళ్ళు కలిపితే గుండ్రంగా ఎట్ట వచ్చిందో ఐదు పోగులు పడి అట్నే తాళ్ళులాగే కాయ ఉంటుంది కాబట్టి గోపు దాడు అంటారు రెండేది వచ్చేసేసి దీన్ని ఎక్కువగా మరుగు మందులోకి ఉపయోగిస్తారు కాబట్టి మరుల దాడు అంటారు దీన్ని కొంతమంది మరుల మాతంగి చెట్టు ఇది వర్జనాలు ఇది అడవుల్లో ఉంటుందని చెప్పారు మరుల మాతింగి చెట్టు అనేది మాత్రం ఇది కాదు ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూపించుంటారు అదే మరుల మాతింగి చెట్టు ఇది మాత్రం మరుల దాడు ఈ యొక్క కాయను బట్టే ఈ యొక్క పేరు దీనికి వచ్చింది కానీ ఈ మరుల దాడు చెట్టు అనేది మరుల మాతింగి చెట్టు ఎలాగ ఉపయోగపడిద్దో దానికన్నా అద్భుతంగా శక్తివంతం కాకుండా చాలా పవర్ఫుల్ వస్తుంది దీంతో మందు తయారు చేసి పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ మందు ఉన్న సంగతి కానీ వేసిన సంగతి కానీ ఎవరు కనిపెట్టలేరు తెలియదు ఫ్రెండ్స్ కానీ ఇది కొండలు అడవుల ప్రాంతంలో అని ఉంటుంది ఇప్పుడు కొండల మీద అడవుల్లో మరల మాతింగి చెట్లు మొలుస్తాయా అవి మలవ కానీ దానికన్నా కూడా అద్భుతంగా కొండల్లో ఉండే కొండ జాతులు కోయి జాతులు ఉండేవాళ్ళు ఎక్కువ ఉపయోగించే మూలిక ఇదే ఫ్రెండ్స్ మరుల దాడు లేదా గోబు దాడు చెట్టు దీని యొక్క ఈ కాయలోని విత్తనాలు తీసి ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు మరులు మాతింగి చెట్టు ఎలాగైతే ఉపయోగించుకుంటారో దానికన్నా ఎక్కువగా ఇది ఉపయోగపడుతుందని ఈ యొక్క కాయలోని విత్తనాలు మాత్రమే మరుగు మందులోకి వాళ్ళకి తెలిసిన రీతిలో ఉపయోగిస్తారు ఈ మరుల మాతంగి మరుల దాడు అనేటివన్నీ కూడాను చెట్లు వేరు వేరైన పద్ధతి మాత్రం చేసే విధానాలు అన్నీ ఒక ఒక దారిలోనే పోతుంటాయి కాకపోతే ఏంటంటే దీంతో చేస్తే సైడ్ ఎఫెక్ట్ కానీ రాజు కళ్ళు మస్కలు కానీ తలనొప్పి కానీ కడుపులో పుళ్ళు పడి అలసర్ లాంటి వ్యాధులు రావటం కానీ గ్యాస్ స్టవ్లు రావటం కానీ ఆకలి చచ్చిపోవడం అలాంటి వ్యాధులు అనేవి ఈ కాయలతో ఈ కాయల్లో విత్తనాలతో చేస్తే రాదు ఇతర చెట్టులతో చేస్తే అతి సింపుల్గా ఆరు నెలల కల్లా కనుక్కొని బయటపడతారు కానీ దీంతో తయారు చేస్తే అసలు కనుక్కోలేరు ఉన్న సంగతి కూడా తెలియదు ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు కానీ మనకు పెట్టిన వాళ్ళ మీద తిన్న వాళ్ళకి ఎక్కువగా వ్యామోహం వాళ్ళని చూడలేకుండా ఉండ ఉండ ఉండకపోవటం వాళ్ళు కనిపిస్తేనే వాళ్ళకి ప్రాణం వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళ మాట వినకపోయినా కూడా చచ్చిపోదామన్నంత రీతిలో ప్రవర్తన చేస్తుంటారు ఆడమనిషి మగ మనిషికి పెట్టాడనుకో మగడు విపరీతంగా ఉంటాడు మగ మనిషి ఆడ ఆడ మనిషికి పెట్టి పెట్టాడనుకో ఆడమనిషి అట్టగుంటది అట్టగానే ఒక ఎవరైతే పెడతారో వాళ్ళ మీద వ్యామోహం ఉంటారు కానీ పెట్టే విధానం రకాల రకాల పద్ధతులు ఉంటాయి కాబట్టి వాటి ప్రకారంగా పెట్టుకుంటాను ఏదేమైనా మరులు మరుల ముందు అని పెట్టుకోవడం చాలా చండాలమైన పద్ధతి కానీ ఏంటంటే మరుల దాడు చెట్టు గోబుదాడు చెట్టు ఒకటేనా అని చాలామంది కొంతమంది అడుగుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ సందేహం కోసం మాత్రమే ఈ మరుల దాడు గోబు దాడు చెట్టు అంటే ఇదేనని మీకు తెలియటం కోసం చూస్తున్నా చెప్తున్నాను మీరు ఇన్ని చూపిస్తున్నారు చెబుతున్నారు కదా మరి ఆ ముందు తయారు చేసే విధానం కూడా చెప్పొచ్చు అంటారు చెడ్డ పనులు చెప్పకూడదు ఫ్రెండ్స్ మంచిని చెప్పాలి నిజంగా ఈ మరులు మందు ఎలా తయారు చేస్తారో ఎంత చండాలంగా ఉంటుందో ఆ చండాలం ఏంటిదో మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను వినండి ఈ వీడియోలో మాత్రం మరులు దాడు మరుల మాతంగి చెట్టు ఒకటేనంటే కాదు ఇది మరులు దాడు మరుల మాతంగి చెట్టు వేరే ఇది చూపించడం కోసం మీకు చేసే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు మరల ముందు ఎలా ఉంటుందో చండ ఉంటుందో మీకు స్పష్టంగా చెప్పి వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మాత్రం చూడండి చెట్టు గుర్తు పెట్టుకొని